కావేరి సత్యకి ఏం కావాలో చూడు సత్యమ్మా పాలేవన్న కావాలా ఏయ్ నాకే వక్కర్లేదు తాతయ్య ఏంటమ్మా అర్జెంటుగా ఓ మంచి లాయర్ని చూడండి ఎందుకమ్మా విడాకుల కోసం తాతయ్యా మీరేం కంగారు పడకండి ఇదంతా పాలపొంగు మాత్రమే నేను కావేరి ఉన్నాం కదా మీరు ప్రశాంతంగా ఉండండి తాతయ్యా నాతో బంగారు నాణ్యాలు స్మగ్లింగ్ చేయించిందెవరో చెప్పాను కదా మళ్ళీ ఎందుకు ఇలా హింసిస్తున్నారు మాయమైపోతావు అన్నావు కదరా బంగారు నాణ్యాల గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే వాళ్ళంత త్వరగా పైకి వెళ్ళిపోతారు షట్ అప్ నమస్తే సార్ ఆ రోజు పోలీస్ స్టేషన్కి పిలిపించినప్పుడు కాంట్రాక్టర్ అని పెద్ద బిల్డప్ ఇచ్చావు మరి ఇన్ని గోల్డ్ షాపులు ఎలా వచ్చాయి ఇప్పుడు అదే మాట అంటున్నాను సార్ నాకేం గుప్త నిధులు దొరికి రాత్రికి రాత్రి కోటేశ్వరుని అవ్వలేదు హే గుడ్ లాజిక్ సీరియస్లీ అంటే గుప్త నిధులు దొరికితే రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోవచ్చు రైట్ ఇప్పుడు నన్ను ఎందుకు పిలిపించారు సార్ ఏ ఏమీ తెలియనట్టు డ్రామా చేయకు నువ్వు ఆదిశేషుతో బంగారు నాణ్యాల్ని స్మగ్లింగ్ చేయించింది నువ్వే కదా అలాగని వాడు చెప్పాడా వాడు చెప్పాడు కాబట్టి నిన్ను ఇక్కడికి పిలిపించాను వెంకటేష్ ఎస్ సార్ ఆదిశేషుని తీసుకురా అలాగే సార్ ఆదిశేషు నీకు బంగారు నాణేలు ఇచ్చి దుబాయ్కి పంపించాలని చూసింది ఇతనే కదా అవును సార్ రే ఎవడ్రా నువ్వు అనవసరంగా నా పేరు చెప్పి నన్ను ఇరికిస్తున్నావు మీరే కదా సార్ నాకు ఫోన్ చేసి మ్యాటర్ మొత్తం చెప్పి దుబాయ్ టికెట్లు పంపించారు రే అబద్ధం చెప్పావంటే చంపేస్తాను చూసారా డైరెక్ట్ గా వాడిని కలవలేదు ఫోన్లో మాట్లాడాను అని అంటున్నాడు మిస్టర్ రాయుడు ఇలాంటి స్మగ్లింగ్ డీల్స్ అన్ని ఫోన్లోనే జరుగుతాయి నా చెవిలో కాలిఫ్లవర్ లేదు సీరియస్లీ సో ఇప్పుడు చెప్పు నీ దగ్గరున్న పాత బంగారు నాణేలు ఎక్కడవి ఎన్నున్నాయి
స్మగ్లింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు సర్? మీరు పొరపాటు పడుతున్నారు, నాకేం తెలియదు. కావాలంటే నా ఫోన్ డేటా చెక్ చేసుకోండి. చూడండి సార్, గోల్డ్ బిజినెస్లో చాలా తక్కువ టైంలో పైకొచ్చాను. గోల్డ్ బిజినెస్ చేసే చాలామందికి నా మీద అసూయ ద్వేషాలున్నాయి. అలాంటి వాళ్ళల్లో ఎవరో ఒకరు ఈ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడి వీడితో నా పేరు చెప్పిస్తున్నారు సార్. ఏంటి, నువ్వు నిర్దోషివని నీకు నువ్వే జడ్జిమెంట్ ఇచ్చుకుంటున్నావా? సీరియస్లీ? కాదు, నిజం చెప్తున్నాను సార్. నిజం? అసలైన నిజమేంటో నేను చూపిస్తాను. వెంకటేష్ సార్, ఇతని ఇంటికి వెళ్ళి మొత్తం సర్చ్ చేయండి. అలాగే సార్. అనుమానంగా ఉన్న ఏ వస్తువు కనిపించినా సరే ఏది వదిలిపెట్టదు. ఏంటి సార్ ఈ దౌర్జన్యం? షట్ అప్ వెంకటేష్. సార్, వీడిని లాకప్లో వేసి మీరు బయలుదేరండి. ఏయ్ పదరా. పదండి క్విక్. మిస్టర్ రాయుడు, నువ్వు చెప్పింది నిజమేనయ్యా. ఎయిర్పోర్ట్లో వీడికి దొరికిన బంగారు నాణేలు చూస్తుంటే నిజంగా మీకు ఏదో గుప్త నిధి దొరికింది. పెద్ద గోల్డ్ బిజినెస్ మ్యాన్, కూర్చోండి. కూర్చోండి, పర్లేదు. కార్తిక మేడం గారు మీకు ఈ లెటర్ ఇమ్మన్నారు. ఓకే, నువ్వు వెళ్ళు. నువ్వు ఇంటికి వస్తావని నాకు తెలుసు నిఖిల్. నా మీద సింపతితో మొదలైన నీ ప్రేమ చివరికి నా జీవితాన్ని సింపతిలోకి పడేసే వరకు వెళ్ళింది. దానికి కారణం నువ్వు అని నేను నిన్ను కూడా నిందించదలుచుకోలేదు. అనాథ జీవితంలోకి నీటి బుడగలా నువ్వు వచ్చావు, వెళ్ళిపోయావు అనుకుంటాను. నీ జ్ఞాపకాలని చెరిపేయలేకపోతున్నాను. ఆ జ్ఞాపకాల బరువుని ఇంకో 9 నెలలు మోయాల్సి రావడం నా తలరాతని సరిపెట్టుకుంటాను. నా కోసం వెతికే ప్రయత్నం చేయొద్దు, అది నీకు ఎండమావి అవుతుంది. నేనింకా నీ నిజాయితీ మీదే ఆశ పెట్టుకుని మీ కుటుంబం పరువు ప్రతిష్టల్ని మంటగలపడం నాకిష్టం లేదు. నిజం చెప్పలేని నీ నిస్సహాయత వెనుక ప్రేముందని నేనింకా అనుకోవడం నా భ్రమ అవుతుంది. నువ్వు మోసగాడివని నేను నమ్ముతున్నాను. అందుకే జీవితంలో మళ్ళీ నీకు కనిపించకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. తొందరపడ్డావు కార్తిక. ఒక్కరోజు నా కోసం వెయిట్ చేయాల్సింది.
ఏమండో శ్రీమతి కావేరి గారు. ఏంటయ్యా? దిస్ ఇస్ టూ మచ్ కావేరి. అలా ఏం లేదు, ఊరుకోండయ్యా. సత్య భోంచేయలేదని నువ్వు కూడా అలాగే ఉంటానంటే ఎలా? అవును, సత్యమ్మగారు తినకపోతే నేను తినను. తను భోంచేయకపోయినా జ్యూసు ఫ్రూట్స్ ఏదో ఒకటి తింటూనే ఉంటుంది కావేరి. లేదు, చాలా బాధపడుతూ ఉందయ్యా. నా తమ్ముణ్ణి గెట్ లాస్ట్ అని పంపించింది కదా, సగం బాధ తగ్గుంటుంది. మరి సారీ అనగానే ఇట్స్ ఓకే డార్లింగ్ అని కౌగిలించుకుంటారా? వెయిట్ చేయాలి, కాళ్ళు పట్టుకోవాలి, దన్నం పెట్టాలి, ఇంటి ముందు అన్నం నీళ్లు మానేసి కూర్చోవాలి, అప్పుడు సత్యమ్మ మనసు కరుగుతుంది. ఓహో, మరి నేను రేపు తప్పు చేస్తే, ఇవన్నీ పాటిస్తే నువ్వు నన్ను క్షమిస్తావా కావేరి? మీరిలాంటి పని చేస్తే నేను సత్యమ్మలాగా గొడవపడి పుట్టింటికి రాను. మరెక్కడికెళ్తావు? మీరా పని చేశారు అనగానే చచ్చిపోయి పైకెళ్ళిపోతాను. ఏంట మాటలు, ఊరుకో. ఏమయ్యా, ఏదో ఒకటి చేయండి, సత్యమ్మ గారు సంతోషపడేలా చూడండి అయ్యా. సరే, నేను ఒక అద్భుతమైన ప్లాన్ చెప్తాను. ఏంటయ్యా అది? ఆ ప్లాన్ వర్కౌట్ అయితే సత్య నిఖిల్ని క్షమించేస్తుంది. అవునా? వాళ్ళిద్దరూ మళ్ళీ ఒక్కటవుతారు. అయ్యో, ఆ ప్లాన్ ఏంటయ్యా, త్వరగా చెప్పండి. అయితే నువ్వు ముందు భోంచేయాలి. మరి సత్యమ్మగారు? తను కూడా తింటుంది, నన్ను నమ్ము. సరే, గుడ్, కూర్చో. ఇప్పుడు చెప్పండి అయ్యా, ప్లాన్ ఏంటో చెప్తాను. ఇలారా చెప్పండి అయ్యా. అద్దంలో చూడు. అద్దంలో ఏముంది, నేనే కదా ఉన్నాను. సత్య నిఖిల్ ప్రాబ్లంని సాల్వ్ చేసే ఒకే ఒక పర్సన్ నువ్వే. ప్లాన్ చెప్తానని చెప్పి నువ్వే దిక్కంటారేంటయ్యా? అవును కావేరి, నీ నిజాయితీ నీ ప్రేమాభిమానాలతో సత్యే కాదు, ఆ దేవుడైనా నీ మాట వినాల్సిందే. అంటే? నీమీద సత్య చేసిన దుర్మార్గానికి మేమందరం సత్యని పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోదామని డెసిషన్ తీసుకున్నాం, గుర్తుందా? అవును గుర్తుందయ్యా. ఆ రోజు సత్య లైఫ్ క్లోజ్ అయిందని అనుకున్నాను. నా తమ్ముడు మళ్లీ సత్యను తన లైఫ్లోకి రానివ్వడో అనుకున్నాను. అమ్మది కూడా అదే ఒపీనియన్. చివరికి మీ తాతయ్య కూడా సత్యని అసహించుకున్నారు, అవునా కాదా చెప్పు. అవును నిజమే. అలాంటి సమయంలో నువ్వు చెప్పిన ఒకే ఒక్క మాట తారక మంత్రంలా పనిచేసింది. నేను మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే నా తోటికోడలు సత్యమ్మ కూడా నా వెంట రావాలి, లేదంటే నేను రాను అన్నావు. సత్యమ్మ గారు కూడా నాతో పాటు అత్తారింటికొస్తేనే నేను కూడా వస్తాను. అవును అన్నానయ్యా. నీ మాట వినే కదా మళ్ళీ సత్యని ఇంటికి తీసుకెళ్ళాం. సో ఇప్పుడు కూడా నువ్వే అలాంటి తారక మంత్రం ఏదో ఒకటి చేసి తమ్ముణ్ణి మరదల్ని కలపాలి. బావుందయ్యా, ఆ రోజు నేనేదో ఘనకార్యం చేసినట్టు పొగిడి ఇప్పుడు మళ్ళీ ఈ గొడవని నువ్వే చూసుకోవాలి అని చెప్తున్నారా? చదువురాని దాన్ని, నాకేం తెలుసయ్యా. నీకేం తెలియకుండానే సీఈఓ అఖిల్నే పడేశావా నువ్వు?
అమాయకురాలివా నువ్వు. అమ్మో, నీ దగ్గర ఏదో అయస్కాంతముంది కావేరి. ఊరుకోండయ్యా. ఊరుకోను, ఏదో ఒకటి చేస్తాను. ఇల్లంతా సోదా చేసినా ఏమీ దొరకలేదు. ఏం దొరకలేదు సార్. చెప్పాను కదా సార్, ఆ స్మగ్లర్తో ఎలాంటి సంబంధం నాకు లేదు. నన్ను వదిలేయండి. వెంకటేష్ సార్, ఇల్లు మొత్తం క్లియర్గా సెర్చ్ చేశారా? సార్, ఇంటిని స్కాన్ చేశానంటే నమ్మండి. ఓ సార్, ఒక ఫోటో దొరికింది సార్. ఫోటో ఏంటి? బెడ్రూమ్లో నేను వెంకటేష్ సార్ వెతుకుతుంటే ఒక ఫోటో ఆల్బమ్ దొరికింది సార్. అందులో ఒక ఫోటో చూసి మన వెంకటేష్ సార్ షాక్ అయి తీసుకోవడం నేను గమనించాను. అవును సార్, ఒక ఫోటో దొరికింది. అది అందరి ముందు కాకుండా అది మీకు సీక్రెట్గా ఇద్దామని అది నా దగ్గరే భద్రంగా దాచింది సార్. ఇట్స్ ఓకే వెంకటేష్, ఆ ఫోటో ఏంటి? అది ఫైల్లో భద్రంగా దాచాను సార్. అదేమైనా మన ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడుతుందా? అంతేగా సార్. ఓకే, సీరియస్లీ, ఏది ఆ ఫోటో? ఇదిగో సార్. వెంకటేష్, నా అనుమానం ఇంకా బలపడింది. ఈ ఫోటో చూశాక మనం కరెక్ట్ దారిలో వెళుతున్నామని కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఏమంటావు వెంకటేష్? అంతేగా సార్, ఆ ఫోటో భద్రంగా తీసుకొచ్చి మీకు ఇచ్చాను. వెరీ గుడ్ వెంకటేష్, వెరీ గుడ్. సార్, మా ఇంట్లో దొరికిన ఆ ఫోటో ఏంటో నాకు చూపిస్తారా? నీ దగ్గరికే వస్తున్నాను, చూడు. మా నాన్నగారు అలాగే మా ఊరి ప్రెసిడెంట్ కలిసి హరిచంద్రరావు గారితో తీయించుకున్న ఫోటో సార్ అది. ఆ ఫోటోకి బంగారు నాణాల స్మగ్లర్కి సంబంధం ఏంటి సార్? సంబంధం ఉందో లేదో అని మేం ఫైండ్అవుట్ చేస్తాం. ముందు నాకు ఒకటి క్లారిటీ ఇవ్వు. మీ నాన్నగారికి హరిశ్చంద్రరావు గారు స్నేహితుడా లేదా ఫ్యామిలీ ఫ్రెండా? ఆ ఫోటో టైంకి నేను 10th చదువుకుంటున్నాను సార్. హరిశ్చంద్రరావు గారు మా ఇంటికి ఒకసారి వచ్చినట్టు గుర్తు. అంతకు మించి వాళ్ళ రిలేషన్ గురించి నాకేం తెలియదు సార్. ఓకే సరే, వెళ్ళండి, తర్వాత కాల్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిస్టర్ రాయుడు, కానీ ఈ కేసులో మీరు అనుమానితులు, గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు ఏ క్షణంలోనైనా మీతో అవసరం రావచ్చు, దానికి ప్రిపేర్ అవ్వండి, సీరియస్లీ. అలాగే సార్, వస్తాను సార్. నమస్తే. వెంకటేష్, వెంకటేష్ సార్. పూజారి కొడుకు శైలేంద్ర ఏం జాబ్ చేస్తాడను? ఆయన ఊర్లో గంగమ్మ తల్లి దేవాలయానికి పూజారి సార్. ఓకే సరే, అతన్ని ఒకసారి సీఏ గారు రమ్మంటున్నారని స్టేషన్కి తీసుకురా. ఓకే సార్. ఇప్పుడే వెళ్ళు. అలాగే సార్. పదండి, రండి. పూజారి ప్రెసిడెంట్,
ఇద్దరివి డెత్ మిస్టరీలే. వాళ్ళిద్దరూ టెంపుల్కి సంబంధించి, ఒకరు ధర్మకర్త ఇంకొకరు పూజారి. హరిశ్చంద్రరావు గారింట్లో నాణ్యాలతో ఇద్దరికీ కనెక్షన్ ఉంది. వాళ్ళిద్దరు కొడుకులు షార్ట్ పీరియడ్లో కోటీశ్వరులయ్యారు. ఎక్కడో ఏదో కనెక్షన్ ఉంది. ఎస్ ఉంది, ఎస్ కనెక్షన్ ఉంది. సీరియస్లీ సత్యమ్మ గారిని నిఖిల్ బాబుని ఒకటి చేయాలి. మరి నేను అంటే మీరు నా గర్భసంచిని పోగొట్టడానికి మందిచ్చిన విషయం మా ఆయనకి అత్తయ్యకి చెప్పేస్తాను.